నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా వెంకటగిరి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ నాయుడు మాట్లాడుతూ, ఈ మండలంలో ప్రజల రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. పొలం పట్టాలు, ఇళ్ల పట్టాల విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఇక్కడ సగానికి సగం మందికి ఇల్లు కూడా లేవని ఎంఆర్ఓ సిహెచ్ పద్మావతికి మరియు ఎంపీడీఓ ఆమోస్ బాబుకి తెలిపారు. నీటి సమస్య వివరించి అర్జీ అందజేశారు. కొన్ని ఎకరాల భూమిని భూ కబ్జాదారులు కబ్జా చేసి పట్టాపాస్ పుస్తకాలు తయారు చేసి అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇప్పుడైనా ఈ రెవెన్యూ అధికారులు వీటిని అరికట్టి పేదవాళ్లకు తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు. ముందు చెప్పాల్సినటువంటి అవసరం అయితే జరుగుతున్నా. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏ గ్రామానికి మనం వెళ్ళి స్థలాలు చేర్చుకుంటున్నారు, దానికి పట్టాలు ఇచ్చేటువంటి అధికారం అధికారులు కూడా మరి ఎందుకు 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య పెట్టి అధికారులు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేదని మనం ఆరోపణ చేస్తే దీని వెనక అధికార పాత్రతో పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎక్కువగా ఉన్నందు వల్ల ఈరోజు మనకి పట్టాలు లేక నానవస్తుపడి అందరూ కూడా ఇబ్బంది పడే పరిధి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనకి ఢాక